హలో నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ క్రాంతి. ఈరోజు వీడియోలో బోగన్విల్లా ప్లాంట్ ఉంది కదా, అదే పేపర్ పోల్ మొక్క అంటారు కదా, దాన్ని ప్రాపగేషన్ పెడుతున్నాను. ఇది ప్రాపగేషన్ నేను ఎన్నిసార్లు పెట్టానంటే చెప్పలేను. అన్నిసార్లు ఫెయిల్ అవ్వడం అంటే రావడం వచ్చేది, చిగుర్లు చిన్న చిన్న చిగుర్లు వచ్చేది, మళ్ళీ ఎందుకు మాడిపోయేదన్నమాట, అది ఎండిపోవడం అలా జరిగేది. వాటర్ ఎక్కువయ్యా లేదంటే ఎరువు ఎక్కువయ్యో నాకేం తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రాపగేషన్ అనేది సక్సెస్ అయిందనమాట. నేను వేరే ప్లాంట్ అంటే ఫస్ట్ పెట్టి చూద్దాము, సక్సెస్ అయితే అప్పుడు వీడియో షూట్ చేద్దాం, లేదంటే లేదు అని చెప్పేసి అన్నట్టు చేశాను. దానికి వీడియో షూట్ చేయలేదు, అందుకే ఇది ఎలా అదైతే ఎలా ఏ ప్రాసెస్లో అయితే చేశానో సేమ్ దీన్ని కూడా అదే ప్రాసెస్లో చేస్తున్నాను. మొత్తం ప్లాంట్ మనం ఎలాంటి కొమ్మ తీసుకోవాలంటే చాలా ముదురుగా ఉన్న కొమ్మ తీసుకుంటే ఖచ్చితంగా ప్రాపగేషన్ అనేది జరుగుతుందన్నమాట. నేను చేసిన మిస్టేక్స్ అన్నీ మళ్ళీ రిపీట్ చేయకుండా చేయడం వల్ల ఇది సక్సెస్ అయింది, లేదంటే ఇది కూడా ఫెయిల్ అయ్యేదేమో అనని నేను వీడియో షూట్ చేయలేదు. అది చేసింది, ఇది సేమ్ అది ఎలా అయితే చేశానో అలాగే సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ చేస్తుంది అనమాట. ముదురు కొమ్మలు తీసుకొని మొత్తం అంతా ప్రూన్, ఒక్క ఆకు కూడా తీసుకో లేకుండా ప్రూన్ చేసేయాలి. ప్రూన్ చేసేసి మనం సాయిల్లో పెడతాం కదా, ఆ పార్ట్ మట్టుకు కొంచెం పైన ఉన్న పొరంతా తీసేసి చాక్తోని నేలాగా సాయిల్లో పెట్టుకుంటున్నాను అనమాట. సాయిల్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటరింగ్ అనేది ఇచ్చేటప్పుడు కూడా చూసి వాటరింగ్ ఇవ్వాలన్నమాట. నేను ఎలా చేసిన చాలాసార్లు నేను ఇది ఫెయిల్ అయిపోయాను. చాలాసార్లు ప్రాపగేషన్ పెట్టాను, పెట్టిన ప్రతిసారి ప్రాపగేషన్ అనేది ఫెయిల్ అయిపోయిందనమాట. ఒకసారేమో లేత కొమ్మ పెట్టడం, ఇంకొకసారేమో వాటర్ ఎక్కువైపోవడం, అలా ఎన్నిసార్లు చేసిన తర్వాత ఇది సక్సెస్ అనేది అయ్యిందనమాట. ఇదేమో వైట్ కలర్, ఇప్పుడు పెట్టింది ఏమో పింక్ కలరు, ఇదేమో ఆరెంజ్ కలరు. ఆరెంజ్ కలర్ది ప్రాపగేషన్ అనేది 3 stems పెడితే 2 stems మాత్రమే నాకు ప్రాపగేషన్ అనేది అయ్యింది. అది 3 చూడండి, 3 ముదురు కొమ్మలే పెట్టాను నేను. లేతే పెడుతుంటే రావట్లేదు, 3 ముదురు కొమ్మలే పెట్టాను. కానీ ఆ 3 2 వచ్చినాయి, ఇంకొకటి రాలేదన్నమాట. వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్నిసార్లు చేసిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన విషయం అన్నమాట. సన్లైట్, వాటరింగ్ ప్రాపగేషన్ పెట్టినప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు చూసుకుని వాటరింగ్ ఇవ్వాలి, అలాగే సన్లైట్ పార్షియల్గా ఉండాలన్నమాట. నాకు 2 months 15 days ఈ ప్లాంట్ అనేది ఇలా తయారైంది. దీన్ని నేను రీపాట్ చేసేసుకుంటున్నాను, పెద్ద కుండీలోకి రీపాట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది రీపాట్ చేసుకున్న తర్వాత కూడా మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. అలాగే మనం రీపాట్ చేసేటప్పుడు ఓన్లీ ఆ ఒక్క స్టెమ్ని తీసి పెట్టేలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం దాన్ని సాయిల్తో పాటు తీసుకొచ్చి పాట్లో పెట్టేస్తున్నాను అనమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే దానికి ఆ సాయిల్ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది దానికి అలవాటు అయింది కాబట్టి మనం కొత్త సాయిల్లో వేస్తే అది మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుద్దా అని ఆలోచించి నేను దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే దాని లోపల పెట్టేద్దామని చెప్పి మధ్యలో దాని సైజులో ఉన్న పాట్ని తీసుకొచ్చి పెట్టి వాటర్ చేసి దాన్ని అలా దాంట్లోకి ఫిట్ చేసేద్దామని చెప్పి అలా పెట్టానమాట. ఇది రిజల్ట్ అంటే మనకి 2 months 15 days ప్రాపగేషన్ అనేది సక్సెస్ అయిందనమాట. ఇంకా అలా అన్ని కలర్స్ పెడుతున్నాను. ఇది అయితే ఎల్లో కలరు, వైట్, పింకు, లైట్ పింకు, డార్క్ పింకు, అన్ని కలర్స్ ప్రాపగేషన్ అనేది పెట్టాను. ఒకటి అయింది కదా, సో మిగతాయన్నీ కూడా అలాగే పెడదామని చెప్పేసి పెట్టానమాట. మీకు ఒకవేళ దగ్గరలో ఎక్కడైనా దొరికిందనుకోండి బోగన్విల్లా ప్లాంట్, అది ఒకసారి ట్రై చేయండి. ఈజీగానే అంటే చేసే విధానం కొంచెం ఆలోచించుకుని చేస్తే ఈజీగా మనకి సక్సెస్ గ్రోత్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. వాటరింగ్, సన్లైట్, సాయిల్ మిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ 3 points మనం గుర్తుపెట్టుకుని సరిగ్గా చూసుకుని ఆ కరెక్ట్ ఎన్విరాన్మెంట్ ఆ ప్లాంట్కి మనం ఇచ్చామంటే ఖచ్చితంగా ఇది గ్రోత్ అనేది అవుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ విలువైన సమయానికి కృతజ్ఞతలు. హ్యాపీ గార్డెనింగ్.